అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగారిని మీ అందరికీ దీపావళి పండుగ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ధనత్రయోదశిలో ధనం మీ ఇంట్లో ప్రవహించాలి, లక్ష్మీ అమ్మవారి కటాక్షం మీ ముందు ఉండాలి. చాలా తొందరలోనే మనమంతా కూడా ఈ యొక్క పండుగల్ని జరుపుకోబోతున్నాం. దీని యొక్క రహస్యాలు, దాంట్లో వచ్చేటువంటి లాభాలు నేను చెప్పింది మీరు పాల్లో చేస్తే జరిగేటువంటి లాభమంతా మీరు చూస్తారు. ముఖ్యంగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఈ భూమి మీద ఎన్నో మతాలు, ఎన్నో కులాలు, ఎంతోమంది దేవుళ్ళు, ఎన్నో రకాల ఆరాధనలు, ఎన్నో రకాల పద్ధతులు ఉంటాయి. కానీ నిజానికి సత్యానికి చాలా దగ్గరగా ఉండేటువంటి విషయం ఏంటంటే, హిందూ మతంలో శంకరాచార్య అనేవారు శంకరుని యొక్క సాక్షాత్ శంకరుని యొక్క అవతారం భూమి మీద జన్మించారు 7వ శతాబ్దంలో. ఆయన 32 సంవత్సరాలు మాత్రమే జీవించారు. ఒక వ్యక్తి 320 సంవత్సరాలు జీవించినా చేయలేనన్ని పనులు 32 ఏళ్లలో ఆయన చేశారు. ఆయన అవతార పురుషుడు అని చెప్పడానికి బోల్డ్ అని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఆ స్టోరీలో. కన్న తల్లి దగ్గర సెలవు తీసుకొని ఆయన సన్యాసం తీసుకొని దేశాటనకి వెళ్ళారు. శక్తి పీఠాలను నలువైపులా ప్రతిష్ఠించారు. చార్ధామ్ దగ్గర కానివ్వండి, ఈ మొత్తం సౌత్ ఇండియా, తమిళనాడు, కేరళ, ఇక్కడ అన్ని చోట్ల ఆయన భారతదేశం మొత్తం కూడా కేవలం పాద నడక మీద ఆయన ప్రయాణించారంటే మీరు నమ్ముతారా? అంతటి మహానుభావుడు శంకరాచార్య జన్మించి కూడా కేవలం 1500 సంవత్సరాలు మాత్రమే అయ్యింది. ఆయన లక్ష్మీదేవి యొక్క స్తుతి ఎంత గొప్పగా చేశారంటే, ఆయన చూసి అనుభవించి మనకు తెలియచేశారు. మనం దాన్ని గట్టిగా నమ్మాలి. అనుమానాలు ఏది పెట్టుకోవద్దు. శంకరాచార్య లక్ష్మీ అమ్మవారికి ఎంత గొప్పగా స్తోత్రాలు చెప్తారనేది మీకు నేను ఇప్పుడు తెలియచేస్తా. ఆయన సన్యాసం తీసుకున్న తర్వాత కేరళలో కలాడి అని చెప్పేసి ఒక ఊరుంది. ఆ ఊర్లో అనేక గృహాలు ఉన్నాయి. అక్కడ భవతి భిక్షాందేహి అని చెప్పేసి భిక్షాటన చేస్తున్నారు. ఒక ఇంట్లో ముసలావిడ చాలాసేపటికి బయటికి వచ్చి బాబుని చూసి, నాయనా, నా దగ్గర నీకు ఇవ్వడానికి ఏమీ లేదు, చాలా రోజులుగా నేను పస్తులుగా ఉన్నాను, ఇదిగో ఈ ఉసిరికాయ ఉంది, మా ఇంట్లో చెట్టుది కాయ, ఇది ఈ ఒక్క కాయ పెట్టుకొని వెళ్ళు, నువ్వు ఉట్టి చేతితో పంపేయకూడదు కాబట్టి ఉసిరికాయ ఇస్తున్నాను అందామె. స్వామివారికి ఆ సంఘటన చాలా బాధ కలిగింది, మనసు కలిచివేసింది. అయ్యో, ఇంత పేదరికంలో పాపం పెద్దావిడ ఎలా జీవిస్తుందా అని చెప్పేసి అక్కడికక్కడే అసువుగా ఏ ప్రయత్నం లేకుండానే నోట్లో నుంచి వచ్చిన అద్భుతమైనటువంటి మంత్రం ఏమంటే కనకధర స్తోత్రం. మీరు నమ్ముతారో లేదో, నమ్మకంగా కనకధర స్తోత్రాన్ని రోజుకు 3 సార్లు వినాలి. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం. యూట్యూబ్లో పెట్టుకోవచ్చు, మీ ల్యాప్టాప్లో పెట్టుకోవచ్చు, టీవీలో పెట్టుకోవచ్చు. మంత్రాన్ని 3 సార్లు పూర్తిగా వినండి. ఎంతో చక్కటి రాగాయుక్తంగా మన పాతకాలపు గొప్ప సంగీత గాయని మన అమ్మవారు ఈ యొక్క పాటని ఎంత గొప్పగా ఆలపించి మనకిచ్చారు. కాబట్టి రాగాయుక్తంగా ఈ యొక్క పాటని మీరు పాడండి. అసూగా స్వామి పాడిన పాట ఎంత చక్కగా ఉందంటే, అంగం హరే పులక భూషణమాశ్రయంతి భృంగాంగనేవ వకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్య దాస్తు మమ మంగళ దేవతాయ ముగ్ధామూర్తి దదిదే. ఈ విధంగా రాగాన్ని మారుస్తూ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడిన రాగంలో మీ ఇంట్లో ఈ పాటని, ఈ మాటని, ఈ మంత్రాన్ని ఉదయం లేవగానే పెట్టండి. మధ్యాహ్నం భోజనానికి ముందు, తర్వాత సాయంకాలం దీపం పెట్టినప్పుడు ఈ యొక్క మంత్రాన్ని పెట్టండి. ఇందులో
నమోస్తు హేమాంబుజ పీఠికాయై, నమోస్తు భూమండల నాయికాయై, నమోస్తు దేవాదిభి రక్షితాయై, నమోస్తు నందాత్మజ వల్లభాయై, నమోస్తు దేవ్యై భృగునందనాయై, నమోస్తు విష్ణోరు సుస్థితాయై, నమోస్తు లక్ష్మీ కమలాలయాయై, నమోస్తు దామోదర వల్లభాయై, నమోస్తు కన్యై కమలేక్షనాయై, నమోస్తు భూత్వై భువన ప్రసూత్యై, నమోస్తు దేవాదివిరర్చితాయై, నమోస్తు నందాత్మజ వల్లభాయై. అమ్మవారు ఆ ఇంట్లో, ఏ ఇంట్లో అయితే ఈ మంత్రం వినబడుతుందో స్థిర నివాసం చేసుకుంటున్నాడు అమ్మ. ఆ విధంగా ఆ మంత్రం చదివిన వెంటనే లక్ష్మీదేవి ఆకాశం నుంచి బంగారు ఉసిరికాయలు ఆ ఇంటి మీద కురిపించిందంట. కళాడిలో, కేరళలో ఇప్పటికీ కూడా అదొక పర్యాటక క్షేత్రం. ఇక్కడేనమ్మా శంకరాచార్య భిక్షం అడిగారు, ఇక్కడేనమ్మా బంగారు ఉసిరికాయలు పడ్డాయి, ఇదిగో ఇల్లు అని చూపించడానికి కూడా నిదర్శనాలు ఉన్నాయి. నమ్మండి, నమ్మడం వల్ల మేలు జరుగుతుంది కానీ కీడు జరగదు. కాబట్టి ఈ మంత్రం ఎంత గొప్పదంటే, ఆ సాక్షాత్తు శంకరుల వారు అమ్మవారి యొక్క తన సోదరి లక్ష్మీదేవి పేరు చదవటం వల్ల ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోయింది. ఖచ్చితంగా మీ ఇంట్లో కూడా అటువంటి రోజు వస్తుంది. కాకపోతే మీరు గుమ్మానికి చక్కటి తోరణాలు కట్టుకోవడం, ఇంటి ముందు కళ్ళాపి చల్లటం, పనికిరాని వస్తువులని తీసి అవతల పడేసి ఇంటిని శుభ్రంగా పెట్టుకోవటం, ఇవి పాటించండి. వచ్చే సంచికలో మీకు ఇంకా కొన్ని గొప్ప విషయాలు చెప్తాను. ఈ రోజు నుంచి పాటించండి, ధనత్రయోదశికి దీపావళికి మీకు అన్ని శుభాలు కలుగుతాయి. నమస్కారం.